జోగులాంబ గద్వాల్లో ఏర్పాటు చేసిన నేతన్నకు చేయూత పథకం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట ప్రభుత్వం చేనేత కార్మికులకు అండగా ఉంటుందని అన్నారు. కరోనా వల్ల చేనేత కార్మికులకు మార్కెటింగ్ లేక కార్మికులు ఇబ్బందుల్లో ఉన్న సమయంలో మంత్రి కేటీఆర్ నేత కార్మికులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. గద్వాల్ జిల్లా అధికారి ద్వారా ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆంధ్ర బ్యాంక్, కెనరా బ్యాంక్, సంగమేశ్వర బ్యాంకు మేనేజర్లకు గద్వాల్ ఎమ్మెల్యే చెక్కులను అందజేశారు. చేనేత కార్మికులు కట్టే RD1 RD2 ఖాతాలలో రెట్టింపు అమౌంట్ జమ చేసి కార్మికులకు అందజేస్తారు. జోగులాంబ గద్వాల్ జిల్లా మొత్తం 3739 వరకు చేనేత కార్మికులు లబ్ది పొందుతున్నారు. గద్వాల్ నియోజకవర్గంలో 1529 మరియు అలంపూర్ నియోజకవర్గంలో 2210 మంది చేనేత కార్మికులు చేయూత పథకం ద్వారా లబ్ది పొందుతున్నారు. ఈ కార్యక్రమంలో గద్వాల్ మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్, వివిధ మండలాల్లో ఎంపీపీలు, గద్వాల్ వివిధ వార్డుల కౌన్సిలర్లు, చేనేత కార్మిక సంఘం నాయకులు, మంత్రి సురేష్, వివిధ బ్యాంకుల మేనేజర్లు, చేనేత కార్మికులు తదితరులు పాల్గొన్నారు. గద్వాల చేనేత చీరలు ప్రపంచ ఖ్యాతి రావడానికి కారణమైన మీ అందరి కూడా పేరు పేరు శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే గద్వాల చేనేత పరిశ్రమకి ప్రపంచంలోనే ఒక గుర్తింపు తెచ్చిన వ్యక్తులు మీరు. మీరు చరిత్రాత్మకమైన వ్యక్తులు. మిమ్మల్ని ఏ విధంగా సన్మానించిన తప్పు లేదు. ఎందుకంటే ప్రభుత్వం అన్ని రకాలుగా మిమ్మల్ని ఈ స్థాయికి గద్వాల ఉన్న ప్రతి వ్యక్తి మన గద్వాల పేరు రావడానికి మీరు కారణమైనారు. మిమ్మల్ని ఎంతో రుణపడి ఉన్నాం. గద్వాల పట్టణ వ్యక్తులు మీకు ఎంతో రుణపడి ఉంది. మా సొంత సమస్యలుగా భావించి మీ సమస్యలు ఎప్పటికీ కూడా పరిష్కరించడానికి మా వంతుగా కృషి చేస్తూ ఈరోజు వేదిక మీద గౌరవ మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్ గారికి, అదేవిధంగా గట్టు సార్ కూడా కేటీఆర్కి పూర్తి అవగాహన ఉంది. ఈ వృత్తి పట్ల ఖచ్చితంగా మనకు అందరూ కూడా సాయం చేస్తారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి ఎప్పుడు అండగానే నిలబడతారు. ఈసారి మనకు మీ ట్రిఫ్ట్ పట్ కానీ అదేవిధంగా మాస్టర్ వ్యూవర్స్ ఇప్పుడు గ్రామాల ఈ మండల్స్ వ్యవస్థలో ఈ తెలంగాణ టెస్కో వాళ్ళు కొనడం జరుగుతుంది. మన గద్వాల కొనలేదని మనల్ని చెప్పడం జరిగింది. మన దాని మీద కూడా నేను రివ్యూ అంటే ఈసారి గౌరవ కేటీఆర్ గారు కలిసినప్పుడు కూడా అడుగుతా ఖచ్చితంగా కూడా గద్వాల ఉన్న స్టాక్ గా కొనించుకునే కొనిపించే బాధ్యత నేను తీసుకుని ఖచ్చితంగా కూడా మన కేటీఆర్ గారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నా వంతుగా నేను ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మండలాల్లో కొనడం జరుగుతుంది, మన గద్వాల పట్టణంలో కొనలేదని కూడా మన చెప్పడం జరిగింది. ఖచ్చితంగా నిన్న నా వద్ద ప్రయత్నం జీవన ట్యాగ్ అయితేనే మనకి ప్రభుత్వంలో మంచి గుర్తింపు వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఇంతమంది కార్మికులు ఉండదని తెలుస్తుంది. జియో ట్యాగ్ లేకుండా ఎంతమంది ఉన్న కార్మికుల మీద గుర్తింపు ఉండదు. ఖచ్చితంగా మీరందరూ కూడా ఉన్న కార్మిక సంఘాల నాయకులు కానీ మళ్ళీ అదేవిధంగా కార్మికులు అందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని దీని కోరిక జియో ట్యాగ్ అందరూ కూడా చేయించుకుంటే మనకు ఒక మంచి గుర్తింపు వస్తుందని నాకు తెలిసిన కానీ నేను చెప్తున్నా. ఎందుకంటే మీరు అందరూ కూడా జియో ట్యాగ్ చేయించుకోండి. ఖచ్చితంగా ప్రభుత్వం ఏ కార్యక్రమం వేసినా మీకు అందుబాటులో ఉండాలని గతంలో ఎవరో మధ్యవర్తుల ద్వారా వస్తుండే. ఈ రోజు ఏ కార్యక్రమం చేసినా మీ అకౌంట్లకే డబ్బులు వస్తాయి. ఈరోజు యాక్చువల్ 34 నెలల్లో కావాల్సి 36 నెలల్లో కావాల్సింది. ఈరోజు పరిస్థితి ఈ కరోనా వల్ల పరిస్థితి చాలా అద్వానంగా ఉంది. ఎందుకంటే మొన్న 2 సార్లు కూడా అందరు కూడా మాస్టర్ వ్యూవర్స్ రావడం జరిగింది. మళ్ళీ మాస్టర్ వ్యూవర్స్ గతంలో మనం రిపెంటెన్స్ కేటీఆర్ కి చెప్పడం జరిగింది.